సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆహారాన్నే ఔషధంగా భావిస్తుంటాం మనందరం కూడా ముఖ్యంగా భారతీయులు రైస్కి ఇచ్చే ప్రాధాన్యత వేరేనే చెప్పుకోవాలి ఈ మధ్యకాలంలో చాలానే వింటున్నాం రైస్లో సరికొత్త రకాలు బ్రౌన్ రైస్ అంటున్నారు రెడ్ రైస్ అంటున్నారు బ్లాక్ రైస్ అంటున్నారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ అయితే మాత్రం మార్కెట్లో వచ్చేస్తాయి సో ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనతో రైస్ మీద చాలా అంటే ఈ వరి పంటని పండించడంలో మెలకువలు తెలుసుకోవాలనే ఆలోచనతో చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు సో ఈ మధ్య కొత్తగా వినిపిస్తుంది రెడ్ రైస్ నిజమే రెడ్ రైస్ పంటలో ఉండే మెలకు తెలిపేందుకు మన ముందు ఉన్నారు విజయనగరం జిల్లా నెల్మర్ల నియోజకవర్గం డెంకాడ గ్రామానికి చెందిన పానీరాజు గారు ఆయన అడిగి అసలు రెడ్ రైస్ని పండించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు అంటే ఇన్ని ఎకరాల్లో పండిస్తున్నారు కదా దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి కొన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం పదండి సూర్యనారాయణ గారు హనీ రాజు గారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ పండించడానికి ఇంట్రెస్ట్ చూపించే రైతు అంటే రెడ్ రైస్ సాధారణంగా వింటుంటున్నాం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ కానీ ఈ మధ్య సరికొత్తగా మార్కెట్లో వినిపిస్తున్న పేరు రెడ్ రైస్ అసలు రెడ్ రైస్ అనేది పండించే రైతులు కూడా చాలా అరుదుగా ఉన్నారు ఇన్ని ఎన్ని ఎకరాల్లో పండిస్తే ఎంత లాభం వస్తుంది అసలు దాన్ని పండించే విధానం ఏంటి అనే ఆలోచనలో కూడా రైతులు సెర్చ్ చేస్తున్నారు ఈ మధ్య అయితే మాత్రం సో రెడ్ రైస్ పండించాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముఖ్యంగా మన ఓల్డ్ వెరైటీస్ ఉన్నాయమ్మా అందులో నవారా అని ఒక వెరైటీ ఉంది అదేంటంటే ఆ పాత వెరైటీ అంటే అది కలరు బ్లాక్గానే ఉంటుంది కానీ అది గింజ ముతగ్గా ఉన్న వెరైటీ అనమాట గింజ ముతగ్గా ఉన్న వెరైటీ అండ్ చేతి ఏంటంటే లేటెస్ట్గా ఏంటంటే బాపట్లో ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది అని చెప్పి ఒక వెరైటీని రిలీజ్ చేశారు ఈ వెరైటీ అంటే రెడ్ రైస్ క్వాలిటీ బాగుంటుంది సన్న బియ్యం అనమాట దీన్ని అప్పుడే మేము లాస్ట్ ఇయర్ కూడా పండించాము ఇప్పుడు కూడా దీన్ని ట్రైల్లో అసలు వండుకొని తింటే ఎలా ఉంటుంది అన్నది కూడా మేము ప్రత్యక్షంగా మేము తిని కూడా చూసాము ఇప్పుడు ఆ నవారా అన్నది ఏంటంటే ఆ వెరైటీస్ ఏంటంటే తినడానికి కొంచెం మనకు కష్టంగా ఉంటుంది లావుగా ఉన్న వెరైటీస్ అదే సేమ్ క్వాలిటీ ఉండి అదే రెడ్ రైస్ని ఏంటంటే సన్న కింద తయారు చేసి ఈరోజు ఈ బాపట్ల పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేశారు దీన్ని చాలామంది రైతులు దీని మీద పండించడానికి మక్కువ చూపిస్తున్నారు మొన్నే ఒక వన్ వీక్ క్రితం మన వీసీ గారు వాళ్ళు కూడా వచ్చి మన రంగా వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఫీల్డ్ విజిట్ చేశారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళతో పాటు ఆ సుమారు వంద మంది రైతులు కూడా వచ్చి ఇవన్నీ కూడా చూసి ఈ వెరైటీని చాలామంది విత్తనాలు కూడా నన్ను అడిగారమ్మా అంటే దీనికి కూడా కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి దీనికి కొంచెం వైరల్ డిసీజ్ ఒకటి కొంచెం ఎక్కువగా వచ్చింది నేను మన పివి సత్యనారాయణ గారు సైంటిస్ట్ గారు వచ్చారు ఆయనకు కూడా ఈ వివరాలన్నీ కూడా చెప్పాం ఆయనకి ఆయనకి ఏదో దీన్ని కొంచెం టెక్నిక్స్ కొంచెం చెప్పి పంట లాకర్ స్టేజ్లో ఏ రకంగా చేసుకోవాలన్నది సార్ కూడా మనకి రైతులకి ఆయన గైడెన్స్ ఇచ్చారు ఈ వెరైటీ ఏంటంటే క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉండి అన్ని రెడ్ రైస్ లక్షణాలన్నీ ఉండి చాలా బాగుందమ్మా జనరల్గా ఏమవుతుందంటే పాత వెరైటీస్ అన్నీ ఒక టన్ను దిగుబడి రావడం అంటే చాలా కష్టంగా సపోజ్ ఆ నవారా ఉంటే అది ఐదు అడుగులు అలా పెరిగిపోయి వా మన వర్షాలు వచ్చేసరి పక్కకు పడిపోయి పంట సరిగ్గా చేతికొచ్చే పరిస్థితి లేదు ఈ వెరైటీ అలా కాకుండా అన్ని విధాలా బాగుండి రైతుకి లాభం చేకూరుద్దని అంటున్నారు ఇవాళ మీకు తెలుసు మార్కెట్లో ఈ ఈ బాగా మోజు పెరిగింది ఈ పాత రకాలు ఈ రెడ్ రైస్ బ్లాక్ రైస్ అని ఈ సమా రమారా ఏంటంటే వ్యాపారం వాళ్ళు ఏంటంటే వంద నుంచి రెండు వందల రూపాయలు కూడా అమ్మి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా రాబోయే రోజుల్లో రైతులు ఎవరైనా మళ్ళీ ఈ వెరైటీస్ని ఇంప్రూవ్ చేసి కమర్షియల్గా వాళ్ళు అంటే చేసుకుంటే రైతు ఇప్పుడే చాలా కష్టాల్లో ఉన్నాడు కనీసం ఈ పండించి ఏదో కొంత లాభం ఆర్జిస్తారేమో అని మేము మా ముఖ్యంగా ఎన్ని ఎకరాల్లో ఈ పంటను వేశారు ఎన్ని బస్తాలు అంటే ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది అంటే ఇది మనం ప్రస్తుతం ట్రయల్ రన్ వేసామమ్మా మనం లాస్ట్ ఇయర్ వేసాం ఈ సంవత్సరం కూడా వేసాము కానీ ఈ వెరైటీ ఏంటంటే జనరల్గా మన పా నవరా లాంటి వెరైటీ అయితే అది మ్యాక్సిమం టన్ను పండడం చాలా కష్టంగా ఉంటుందమ్మా ఈల్డ్ అదే ఈ వెరైటీ అయితే రమారం వన్ పాయింట్ ఫైవ్ టన్స్ దాకా వస్తుందని అనిపిస్తుంది రేపు సారాలు కూడా వచ్చి శాంపుల్ కట్ చేస్తే కరెక్ట్గా ఈ ఈ సంవత్సరం దీని పరిస్థితి ఎలా ఉంది ఈస్ ఎలా వస్తాయని కూడా మేము చెప్పగలను ఒక రైతుగా నా అనుభవం ప్రకారంగా ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ దాకా అయితే వస్తుందని అనిపిస్తుంది అమ్మా ఆ నవరా కంటే డబుల్ రావడానికి అవకాశం ఉందమ్మా ఎన్ని పంట వేసిన ఎన్ని రోజులకి మన చేతికి అందుతుంది అది కాక దీనికి కొత్తగా ఏమైనా చీడ పీడలు తెగుళ్ళు దీనికి యూజ్ చేసే పెస్టిసైడ్స్ విషయంలో కానీ అంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే పర్ఫెక్ట్ గా మన చేతికి వస్తుంది దీనికి ఏంటమ్మా పర్టికులర్ గా దీనికి ఏంటంటే జనరల్ గా కామన్ గా మనం మిగతా వెరైటీస్ చేసినట్టే దీన్ని కూడా మనం పండించాము దీంట్లో ఏమైనా స్పెషల్ మనం ఏం చేయలేదు కానీ దీనికి ఏంటంటే పంట కాలం ఆఖరికి వచ్చేసరికి ఏముందంటే ఈ మెడ దగ్గర దీనికి పోటాకు చాలా పెద్దదు అని ఏంటంటే ఈ వైరల్ డిసీజ్ ఎఫెక్ట్ అయ్యింది సార్ అదే చూసి ఆ స్టేజ్లో ఏంటంటే వైరల్లో ఏదో ఒక సిస్టమేటిక్ ఫంక్షైడ్స్ కానీ ఏదైనా కొట్టుకుంటే రాబో రోజుల్లో దాన్ని అధిగమించగలమని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా నేను గమనించింది అయితే ఈ వెరైటీలో అది ముఖ్యంగా గమనించి మన సారాలకు కూడా దీన్ని వివరించడం జరిగిందమ్మా ముఖ్యంగా సాధారణంగా రైతులు పండించే రకాలకు సంబంధించి దీనికి వాటర్ సోర్స్ ఏ విధంగా ఉండాలి ప్రకృతి అంటే ప్రకృతి ఏ విధంగా అనుకూలించాలి దానికి దీనికి అసలు డిఫరెన్స్ ఏముంటుంది సార్ పెద్ద మార్పు అయితే లేదమ్మా జనరల్గా ఉన్న వెరైటీస్ లాగే ఈ వెరైటీ కూడా వన్ థర్టీ ఫైవ్ డేస్ దీని డ్యూరేషన్ టైము కామన్గా ఇప్పుడు ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాక్సిమం వెరైటీస్ అన్నీ నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై రోజుల లోపల ఉండి వెరైటీసే మనం మన రైతులు ఎక్కువ లైక్ చేస్తారు అందులో మా ఏరియాలో ఏంటంటే ప్యాడీ తీసిన వెంటనే మొక్కజొన్న వేస్తాం అమ్మా మేము జీరో టిలేజ్ దాని నుంచి ఏంటంటే ఈ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఉన్న మనం వెరైటీస్నే మనం ప్రిఫర్ చేస్తున్నాం ఇది ఆ కోవకే చెందుతుందమ్మా నూట ముప్పై ఐదు రోజులకే పంట చేతికి వచ్చి పరిస్థితి అమ్మా ఇవన్న అయితే ఇప్పుడు పంట పూర్తి అయిపోయినట్టేనా చేతికి వచ్చే దిశగా ఉందంటారా మేము ఒకసారి అంటే లైవ్ లో కలర్ చూడాలనుకుంటున్నాము ఎప్పుడు మార్కెట్ లో వాటిలో చూస్తుంటాము లేదంటే నెట్ లో చూస్తుంటాము రెడ్ డ్రెస్ బ్రౌన్ కానీ ఇలా లైవ్ లో చూడాలనుకుంటున్నాము ఒకసారి మీరు ఓపెన్ చేసి చూపిస్తే చూడడానికి మామూలుగా వైట్ కలర్ లోనే ఉంటది లోపల బియ్యం తీస్తే ఎలా ఉంటదంటే దీని కలర్ లోపల రెడ్ ఉంటది నేను ముఖ్యంగా దీన్ని మనం పరిశీలిస్తే మీకు దీనికి దీని తాలూకా లక్షణాలు మనకి మీరు పరిశీలిస్తే తెలుస్తుంది ఇదిగోండి జనరల్గా ధాన్యం వైట్గా ఉంటుంది కానీ మనం బియ్యం వచ్చేసరికి ఈ కలరు లోపల ఏంటంటే రెడ్ కలరు వచ్చి చాలా ఫైన్ వెరైటీ వెరైటీ కూడా ఆల్మోస్ట్ మన బీపీటీ వెరైటీస్ ఎలా ఉంటాయో సన్నగా తినడానికి అనుగుణంగా ఉంటాయో అదే విధంగా విధంగా ఇది కూడా మంచి ఫైన్ వెరైటీ అండి ముఖ్యంగా ఇదేంటంటే ఈ సన్నగా ఏంటంటే బాగా తినడానికి కూడా ఇష్టంగా తినే అవకాశం ఉంటది ముఖ్యంగానే అదే టేస్ట్ చూసాము అంటున్నారు అరుగుదల లేదంటే మనం గతంలో తినే రైస్ కి దీనికి టేస్ట్ ఎలా ఉంటుంది సార్ సేమ్ అదే ఫీల్ తో ఉండొచ్చా మనం గ్యారెంటీగా అలాగే ఉంటుంది కానీ ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఈ వెరైటీస్ అన్ని కూడా మనం ఇవాళ మనం మార్కెట్లో చూస్తున్నాం చూస్తున్నాము ఈ వైట్ రైస్ పాలిష్డ్ రైట్ అయితే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది ఇది కొంచెం ఏంటంటే సపోజ్ అది ఒక వంద గ్రాములు కన్జూమ్ చేసి వాడు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కన్జ్యూమ్ చేయలేడు ఎందుకంటే ఇది అరుగుదల స్లోగా ఉంటుంది దాన్నింటే హెల్త్ ఇష్యూలో కూడా ఇది ఫ్యూచర్లో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ మీద కూడా ఇది పనిచేసి మన కంజ్యూమర్కి ఏంటంటే ఆరోగ్య రీత్యా కూడా బాగుంటుందని చెప్పి దీని మీద నమ్మకం అమ్మ యాక్చువల్లీ రైస్ పాలిషింగ్కి వెళ్ళిన తర్వాత ఇంత సన్నగా ఉంటుంది అంటుంటారు కానీ ఇది ఇలా తీసేసరికి ధాన్యం నుండి తీసేసరికి చాలా ఫైన్ గా సన్నంగా షార్ప్ గా కూడా రైస్ ఉంది సన్న బియ్యం లాగే సన్న బియ్యం లాగా అంటే ఈ వెరైటీని ప్రొడ్యూస్ చేయడం అలా మరి సైంటిస్ట్లు ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ చేసి కన్జూమర్కి ఉపయోగపడాలి అలాగే ఓల్డ్ వెరైటీస్లో ఉన్న లక్షణాలన్నీ దీన్ని ఉండాలని చెప్పి బాపట్ల పరిశోధన క్షేత్రం నుంచి దీన్ని ఏంటంటే కష్టపడి ఎన్నో రోజులు ఎన్నో వెరైటీస్ని ప్రొడ్యూస్ చేసే ఇందులో ఏంటి ఇది బెటర్ వెరైటీ అని చెప్పి మన బాపట్ల పరిశోధన స్థానం వాళ్ళు ఈ బీపీటీ ఇరవై ఎనిమిది యాభై ఎనిమిదిని రిలీజ్ చేశారు ఈ అన్ని లక్షణాలు బాగుంటే రైతుల్లో మంచి ప్రాచుర్యం పొందే అవకాశం బ్రౌన్ రైస్ కి రెడ్ రైస్ కి చాలా వేరియేషన్ ఉంది మీరు చూపిస్తుంటే ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఈ బ్రౌన్ రైస్ అనేది కొంచెం దుడ్డుగా వచ్చాయి ఈ రెడ్ రైస్ అనేది సన్నగా ఉన్నాయి కదా సార్ అంటే దీనికి దీనికి ఏంటి ఎంత డిఫరెన్స్ ఉంది అదే అమ్మా ఇది నేచురల్ గా ఉన్న వెరైటీ నవారా అమ్మా వెరైటీ అది అది చాలా దుడ్డుగా ఉంటుంది అన్నం కూడా చాలా ముతగ్గా ఉంటుంది మనకు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది అలాగే పంట కూడా చూస్తే ఏంటంటే మీకు పంట కూడా చాలా చేతికి చాలా తక్కువ వస్తుందమ్మా ఇది చాలా హైట్ ఎక్కువ పెరిగి పక్కకి పడిపోయి రైతుకి అంత లాభదాయకంగా ఉండదు అందుకే దీనికి ఆల్టర్నేషన్గానే ఇప్పుడు మన బాపట్ల రీసెర్చ్ సెంటర్ నుంచి ఆ ఫైన్ వెరైటీ మనం చేతికి రైతుకి పంట ఈల్డింగ్ ఎక్కువ వచ్చేలాగా దీన్ని తయారు చేశారు రెండింటికి కూడా మీకు డిఫరెన్స్ చూస్తే మీకు మీకే న్యాచురల్గా దానికి కనిపిస్తుంది అందుకే మనం రైతు ఏంటంటే దానికి నవారాకు బదులుగా దీన్ని ఈ మనం సెలెక్ట్ ఇదే దశలో రెడ్ రైస్ స్ట్రైట్ గా నిలబడి బాగుంది నిఘ నిగలాడుతూ ఇదే బ్రౌన్ రైస్ వచ్చేసరికి ఫుల్ గా అంటే దీని మీద ప్రకృతి వైపరీత్యాలు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటారు చాలా ఎక్కువగా ఉంటదమ్మా ఇది అదే ఏ తుఫాను ఏదో వస్తే మన చేతికి అసలు పంట వచ్చే పరిస్థితి ఉండదు ఆల్మోస్ట్ అంతా కూడా మొలక నీటిలో పడిపోయి మొలకొచ్చే పరిస్థితి ఉంటుంది డ్రై కండిషన్స్ ఉంటే పర్వాలేదు కానీ తుఫాన్ లాంటిది కానీ ఏదైనా పండే టైంలో వస్తే భూమికి అంతా అంటుకుపోద్ది ఏకంగా అంత దారుణంగా ఈ వెరైటీ ఏంటంటే ఊరకనే పడిపోయి చాలా హైట్ ఎక్కువైపోయి భూమి మీద పడిపోద్ది ఈ వెరైటీ తట్టుకుంటుంది ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు బీపీటీ మనం లేటెస్ట్గా తయారు చేసిన వెరైటీ ఉందో అది నిలబడి ఉంటుంది మా ప్రకృతి వైపరీత్యాలు కూడా తట్టుకొని నిలబడి పండగలుగుతుందమ్మా అది అందుకే దాన్ని ప్రిఫర్ చేసుకోమని మనం అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టు దీనికి పెట్టే పెట్టుబడి ఎక్కువ అవుతుందా బ్రౌన్ రైస్ పెట్టే పెట్టుబడి ఎక్కువ అవుతుందా రెడ్ రైస్ కి పెట్టుబడి ఎక్కువ అవుతుందా ఓవరాల్ గా అంటే మనం సామాన్యంగా ఏంటంటే ఈ వెరైటీస్కి ఏముందంటే పెట్టుబడి మనం ప్యాడీ వెరైటీస్ అన్నిటికీ ఒకేలా పెడతాం అమ్మా డిసీజెస్ వస్తే ఏముందంటే డిసీజెస్ ఎప్పుడైతే వచ్చాయో ఆ డిసీజెస్ లో మందులు కొట్టడం అన్ని డిఫరెన్స్ వస్తుంది దీని మెన్యూర్ కూడా పెద్ద ఇవ్వాల్సిన అవసరం అయితే లేదమ్మా దీనికి ఈ వెరైటీస్కి మెన్యూర్ కూడా సామాన్యంగా దీంట్లో బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నట్టయితే పెస్టిసైడ్స్ అవన్నీ కూడా ఎక్కువగా స్ప్రే చేసేస్తుంటారు వీటికి కానీ మనం అంటే న్యాచురల్ గా తీసుకురావాలంటే అది కొంచెం రైతుకి కష్టం అనే చెప్పుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు న్యాచురల్ ఫార్మింగ్ వైపు అందరూ కూడా మొక్కు చూపుతున్నారు సో దాని కాకుండా మనం అంటే ఒక ఆల్టర్నేషన్ పద్ధతిలో ఒక మంచి హెల్దీ ఫుడ్ మన చేతికి రావాలంటే ఏం చేయాలి ఓల్డెన్ డేస్లో లో ఏంటంటే మ్యాక్సిమం మెన్యూర్ అంటే మన మన దగ్గర ఉన్న ఆవులు మేకలు వాటి తాలూకా పెంటను ఉపయోగించి పంటలు పండించేవాళ్ళం అమ్మ ఈరోజు నూటికి తొంభై ఐదు మంది ఫార్మర్స్ దగ్గర ఒక ఆవు కానీ మేక కానీ గురి పరిస్థితి దాని నుంచి ఏం చేస్తున్నాడు పూర్తిగా మన పెస్ట్ సైడ్ షాపు మెన్యూర్ షాప్ మీదే ఆధారపడిపోతున్నాడు రైతు షాప్ నుంచి మెన్యూర్ తీసుకొచ్చేయడం పెస్ట్ సైడ్ కొట్టి పండించే పరిస్థితి తీసుకొచ్చారు దాని మీద ఏంటంటే బ్యాలెన్స్ తప్పిపోయి ఎన్ని రకాల మందులు వచ్చినా రోజు రోజుకి పురుగులు పురుగులు పురుగు మందులు మీద చాలా ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టవలసి వస్తుందమ్మా ఈ రోజుల్లో న్యాచురల్గా పండించినప్పుడు కంట అప్పుడు డబుల్ ఈ డిసీజెస్ అవునాయండి ఇవన్నీ కూడా పెస్ట్ డిసీజెస్ కూడా బాగా ఎక్కువ అయిపోయినాయి అమ్మ దీని నుంచి రెడ్ రైస్ పండించాలనుకునే రైతులకి మీరు ఇచ్చే సూచన సలహా ఒక రైతుగా మీరు చాలా అనుభవం ఉంది ఈ రైస్ పండించడంలో మీకు సో మీరు ఇచ్చే సూచన సలహా ఏంటి సార్ అంటే పండించడం అన్నది కామన్ అమ్మ అందరం పండించేస్తాం దీన్ని ముఖ్యంగా మార్కెట్ చేసుకోగలం అన్న ధైర్యం ఉన్న రైతే దీన్ని పండించాలమ్మా ఏముందంటే పండించిన రైతుకి యాభై రూపాయలు ఇస్తే మార్కెట్ చేసి మార్కెటింగ్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారంటే దాన్ని రెండు వందల రూపాయలకి అమ్మే పరిస్థితి ఉంది కష్టపడి పండించి రైతు కంటే మార్కెటింగ్ చేసేవాళ్ళ పరిస్థితే బాగుంటుంది కనుక రైతు ఏంటంటే మ్యాక్సిమము తన చేసిన ప్రొడక్షన్ తను అమ్ముకోగలిగితే డైరెక్ట్గా డైరెక్ట్ ఫార్మర్ నుంచి కన్జ్యూమర్కి అందు అమ్ముకోగలిగితే దీంట్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉందమ్మా రెడ్ రైస్ లైవ్లో చూపించాము ఏ విధంగా ఉందో చాలా షార్ప్గా చాలా ఫైన్గా చూడడానికి అయితే కనువిందుగా కూడా ఉంది చాలా బాగుంది సో రాజు గారు చెప్పినట్టు మెలుకోలు కూడా మనకి చెప్పారు దాని ఉన్న గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి దాన్ని ఎలా క్రాప్ చేయాలో కూడా మొత్తం అన్నీ క్లియర్గా అయితే మనకి తెలియజేశారు సో మరింకేందుకు ఆలస్యం ఒకవేళ రైతులు ఎవరైనా రెడ్ రైస్ని పండించాలనే ఆలోచనలో ఉంటే ఆయన చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ క్రాప్ అయితే చేసుకోవచ్చు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మసుమన్ టీవీ విజయనగరం